దీపావళి రోజు కొత్త చీపురు కొనడానికి కారణమేమిటి? కొత్త చీపురు కొనడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం. దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడానికి కారణమేమిటి అనే విషయానికి వస్తే, సాధారణంగా చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకోసమే లక్ష్మీ స్వరూపిణి అయిన చీపురును దీపావళి పండుగ రోజు కొనుగోలు చేయటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లని భావిస్తారు. అలా పండగ రోజు చీపురు కొనడం వలన మన ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని భావించి పూర్వకాలం నుంచి ఈ పండగ రోజు చీపురును కొనడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండగ రోజు చీపురు కొన్నవారు చీపురుకి పూజ చేసి ఉపయోగించాలి. లక్ష్మీ స్వరూపంగా భావించే చీపురును ఎలాంటి పరిస్థితులలో కూడా అవమానించకూడదు. చాలామంది చీపురును కాళ్ళతో తన్నడం, తొక్కడం వంటివి చేస్తుంటారు. అలా చేయటం వల్ల పూర్తిగా అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. చీపురును కేవలం దీపావళి పండుగ రోజు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ఎంతో పవిత్రమైన వస్తువుగా భావించాలి. ఇలా దీపావళి రోజు దాన ధర్మాలు చేసే సమయంలో ఇతరులకు చీపురును దానం చేయటం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడానికి కారణం మరియు చీపురుకు మనం ఇవ్వవలసిన ప్రాధాన్యతను గురించి మన పండుగలలో ఎంతో క్లియర్గా చెప్పబడి ఉంది. మన పండుగలు, సాంప్రదాయాలు అన్నీ మన శ్రేయస్సును కోరి ఏర్పాటు చేసినటువంటివి. చీపురును మనం గౌరవించటం వలన మనకు ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం ఉంటే ధనసిద్ధి కలుగుతుంది. ఇది ఈ పండుగ వెనుక ఉన్నటువంటి పరమార్థం.